టీవీ న్యూస్ స్మార్ట్ టీవీ నేటి ముఖ్యాంశాలు భాగంగా అతి త్వరలో కొత్త మార్పులతో రాబోయే లైవ్ టీవీ 24x7 ఆర్జే టీవీ న్యూస్ స్మార్ట్ టీవీ శ్రీనివాస మెడికల్ ఆరోగ్య రెమెడీస్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో మీ ఆర్జే టీవీ న్యూస్ స్మార్ట్ టీవీకి స్వాగతం. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వరాదని నయా పెత్తందారి భావజాలానికి బాబు తెరతీశారు. పేదలు నివాసం ఉండబోయే పవిత్ర ఇళ్ల స్థలాలను చంద్రబాబు శ్మశానాలు సమాధులని అవమానించడం తీవ్ర ఆవేదన కలిగించింది. ఎజెండా ఎన్ని కుట్రలు చేసినా నా పయనం పేదలతోనే, నా అజెండా పేదల అభివృద్ధే. సీఎం జగన్ బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే ఇందులో పేద వర్గాలు కేవలం పాచి పనులు చేయాలట, రోజువారు పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట, వాళ్ళెవ్వరికీ కూడా అక్కడ ఇల్లుండకూడదట. వాళ్ళు పొద్దున్నే ఎంటర్ అయ్యి కావాలట. వాళ్ళు ఎంటర్ అయి వీరికి పనులు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అనట. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి దారుణమైన మనస్తత్వంతో కూడిన రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నా. ఇలా పేదలు వాళ్ళకి ఇల్లే లేకుండా అడుగు పెట్టే పరిస్థితే లేకుండా వారు కేవలం పనివారిగానే మిగిలిపోవాలి అని చెప్పే వికృత ఆలోచనలకు మనం మద్దతు ఇవ్వగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో ఈరోజు ఇక్కడ. అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. అందుకే ఆ పేదల తలరాతలు మార్చాలని, ఆ ప్రతి పేద కుటుంబం చేతుల్లోనూ కూడా వాళ్ళ జీవితాలు మారే విధంగా వాళ్ళకు అండగా నిలబడాలి అని చెప్పి అక్కడే అదే అమరావతిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి ఈ నెల 26వ తారీఖున అంటే మరో 4 రోజుల్లో మీ బిడ్డ అక్కడికే వెళ్ళి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని సాక్షాత్తు కోర్టుల్లోకి వెళ్ళి కేసులు కూడా వేసింది కూడా ఈ బాబే. రూపం మార్చుకున్న అంటరానితనానికి, నయా పెత్తందారుల భావజాలానికి ప్రతీక ఈ బాబు. ఈ బాబుతో పాటు ఈ దుష్ట చతుష్టయం, ఈ గజదొంగల ముఠ, ఇవన్నీ చేసి